రఘురామకృష్ణంరాజు గారు, పాపం ఈ ఎంపీ గారి బాధ వర్ణనాతీతం. ఈయనకేమో సంక్రాంతికి వచ్చే కోడి పందాలంటే ఇష్టం, కానీ ఈయనేమో ఆ కోడి పందాలకు సొంత ఊరికి సొంత రాష్ట్రానికి కూడా రాలేడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తారు, పిటిషన్ వేస్తాడు, నన్ను అరెస్ట్ కాకుండా చూడండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆయన మీద ఇప్పుడు ఏమి కేసులు లేవు, ఆయన రావచ్చు రాష్ట్రానికి అంటాడు. ఆయన తరపు న్యాయవాది ఏమో, లేదు లేదు నేను వస్తే కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, కొత్త కేసులు కూడా పెట్టకుండా ఆర్డర్స్ ఇవ్వండి అంటాడు. ప్రభుత్వ న్యాయవాదులేమో ఏమీ లేని దగ్గర భవిష్యత్తులో కానీ ఏం కేసులు పెట్టకండి అని చెప్పి ఆర్డర్స్ ఎట్లిస్తారు అని వాళ్ళు అంటారు. సో అది అటు తేలదు ఇటు తేలదు. మధ్యలో ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఏం కాదని చెప్పి ధైర్యం చేసి సంక్రాంతి కోడి పందేలకు కాదు కానీ మధ్యలో ఒకసారి బేగంపేటలో రైలు ఎక్కి లింగంపేటలో దిగేసి ఆడి నుంచి కారు మాట్లాడుకొని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వచ్చిందా, మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బాబా బాబు, సో ఇలానే బాబు నేను నా ఊరికి వెళ్తాను, సొంతూరికి వెళ్తాను, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి హైకోర్టు నుంచి ఆర్డర్స్, అంటే నేను సొంతూరికి వెళ్తా బాబు మీరు నా వెంట రండి అన్నది మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి, నాటు భాషలో చెప్పాలంటే బాబు మీరు నా హైకోర్టు వారు నా వెంట రండి, నేను మా ఊరికి సంక్రాంతికి పోతాను అని పిటిషన్ వేశారు. నేను సంక్రాంతికి వెళ్తా, వెళ్తే ఈ జగన్ సర్కార్ నా మీద కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది, ఏం కేసులు పెట్టినా కూడా 41A నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళు ఏదైనా అడుగు ముందుకు వేసేటట్లు ఆర్డర్స్ ఇవ్వండి అని పిటిషన్ వేశారు. 41A నోటీసులు ఇవ్వమనండి అని దాని మీద విచారణ జరిగింది నిన్న సాయంత్రం. అని అడిగితే ప్రభుత్వ న్యాయవాదులు ఏంది, ఇప్పుడు ఉన్న కేసులలో 41A నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, ఇవి కొత్తగా కేసులు పెడతారో లేదో తెలియకుండా ఆయన పెడతారని చెప్పి ముందు జాగ్రత్తగా ఏమీ లేని గ్రౌండ్స్ మీద నోటీసులు ఎట్లిస్తారు అంటారు ప్రభుత్వ న్యాయవాదులు. లేదు నేను పోతే కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో, వాళ్ళు కాసుకొని కూర్చున్నారు కాబట్టి నాకు 41A నోటీసులు, అంటే 41A కింద ప్రొటెక్షన్ ఇవ్వండి అంటారు రాజుగారు. సరిపోయింది పాపం రాజుగారు, ఏం భయం అబ్బా స్వామి నిజంగా మీకు. సో మొత్తం మీద ఈరోజు ఆర్డర్స్ ఇస్తారట, మరి ఆయనకి ఏం ఆర్డర్స్ ఇస్తారో ఏం ప్రొటెక్షన్ ఇస్తారో తెలియదు, కానీ కనీసం ఎన్నికల సంక్రాంతి వచ్చేసింది, మరో 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈయనేమో ఇక్కడికి వచ్చేసి అది చేస్తా ఇది చేస్తా జగన్న అది చేస్తా ఇది చేస్తా అని అంటూ ఉన్నాడు. సంక్రాంతి పండుగకు సొంతూరికి రావాలన్నా కూడా హైకోర్టు ప్రొటెక్షన్ అడుగుతున్నారు. మరి ఇంకేన ఆంధ్రప్రదేశ్కు వచ్చేదేందో, లేకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకా చేసేదేందో. ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అని అనుకోండి, ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవాలా? నెక్స్ట్ ఇంకా ఓటర్ ఐడి కార్డు ఇంకా అంతా సొంత ఇంటి అడ్రస్ ఇంకా ఢిల్లీకి అప్లై చేసుకొని మార్చుకోవాల్సి ఉంటుందేమో. కోడిపందాలేనో మంచి గ్రౌండ్ చూసుకొని ఢిల్లీలో కూడా కోడిపందాల పోటీలు స్టార్ట్ చేస్తుంటారు సంక్రాంతికి. మరి కంటిన్యూ అయితే ఏం చేశాడు పాపం జగన్ గారు, కంటిన్యూ అయ్యారనుకోండి, ఆయన ఏమో ధైర్యం చేసి ఏపీకి రాలేరు, మరి ఇంకేం చేస్తారు? కోడి పందాలంటే ఏమి ఇష్టము, ఎంతసేపు అని చెప్పి లైవ్లలో వీడియోలలో చూస్తారు, డైరెక్ట్ చూడాలి ఇక. ఇంతకుముందు కోడి పందాల కోసం కోర్టులకి వెళ్ళి పిటిషన్ వేసినటువంటి పెద్ద మనిషి, ఇప్పుడు వారి బాణం ఏమో ఉవ్విల్లూరుతుంది, రావాలంటే గుండెలేమో జారిపోతుంటాయి. నిజంగానే రాజుగారు మీ కష్టాలు మామూలుగా లేవు సారు, నిజంగా.